అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. అతను మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, అక్టోబర్ నెలలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితం ఉండబోతుంది గురించండి? శుక్లయోగము విస్తీకరణం, పుబ్బా నక్షత్రం, సోమవారం, ఇటువంటి శుభదాయకమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్న తిదివార నక్షత్ర యోగకరణం ఉంది. మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉందని మనం ఎప్పటినుంచో చెప్పుకుంటున్నాం. ఏలినాటి శని ప్రభావం ఉన్నది నష్టదాయకమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. పైకి నవ్వుతూ కనపడతారు చాలా కరెక్ట్గా, కానీ అంతటి విధానం అక్కడ రాదు. కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు పొందుతున్నారు, అంటే మోసకారితనానికి గురవుతున్నారు. మీనరాశి వారు మోసకారితనానికి గురైపోతున్నారు. నువ్వు దగ్గర ఒక 2 లక్షలు పెట్టుబడి పెడతావంటే నీకు 1 కోటి రూపాయలు లాభదాయకమైన పరిస్థితి ఇస్తాను అని చెప్తారు. అవి మాయపు మాటలు, ఆ మాటల్లో పెట్టారు. ఈ దగ్గర 2 లక్షలు ఇచ్చారు, ఈ దగ్గర లేపర్ అప్పు చేసి ఇచ్చాయి, లేదు అప్పు చేసి ఇచ్చేసారు, తీసుకొచ్చి ఇచ్చేసారు, 6 కోట్ల రూపాయలు ఇవ్వడమాడతా తర్వాత అనొచ్చు. ఈ దగ్గర 2 లక్షలు పోయి ఏమైపోయాడు? ఆర్థికంగా చిరిగిపోయాడు. ఆర్థికంగా చిరిగిపోయి ఏం చేయాలని అర్థం కాదు, చెప్పుకుంటూ చూసాడు. అత్తికాశకి పోయాను అని చెప్పేసి అంటాడు కదా అర్థం వాడు, అంటే అప్పడంగా వచ్చేది నువ్వు చేసుకుంటావా అనే మాట వస్తుంది. అందుకని చెప్పేసి ఆ మాట రాకూడదు అని చెప్పుకోడు. కానీ శుక్లయోగము విష్టికరణము ఉపయోగకరమైన పరిస్థితులు కలిగి ఉన్నందువలన వీళ్ళు నవ్వు తెలిపడతారు. మీనరాశి వారికి చాలా బాగుంది అని చెప్పేవాడు చాలా ఎక్కువ అయిపోయారు. ఇప్పుడు బాగోలేదు, బాగా చాలా బాగుంది అంటున్నారు. ఇంకేముంది, కోటీశ్వరు అయిపోయి 100 కోట్లు అంటున్నారు. రాజయోగాలు, ఆ యోగాలు, ఈ యోగాలు, ఏ యోగం లేదు. ఒక మాటలో చెప్పంటే ఎక్కడ చెప్తున్నారు మొహమాటం లేకుండా, మొహమాటం లేదా కుంభర మీనరాశి వారికి అనుకున్నటువంటి ఫలితములు ఏమీ సరగటం లేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అలాగే అప్పుల బాధితులై ఉన్నారు. అప్పుల్లో పిచ్చి పీకేస్తున్నారు, కొట్టుకుని మొత్తం అంత జుట్టు లాగేస్తున్నారు. నా అప్పు ఇప్పుడు చూస్తావు, ఇప్పుడు చూస్తావు అడుగుతుంటే ఏం చెప్పాలి నీకు? ఇంకా అది లేదు, ఇది లేదు, తుచ్చేద్దాం తుచ్చేద్దాం అని చెప్పినప్పుడు కూడా ఎవడో ఇవ్వట్లేదు. వస్తుందన్నా కూడా రావట్లేదు, చేస్తానన్నా కూడా చేయటం లేదు. ఎలా చదువుతారు ఇంకా? వ్యాపారాన్ని నడిచేస్తున్నాయా? వ్యాపార రంగం ఉన్నారు, ఇందులో వ్యాపారాన్ని నడిపేస్తున్నారు వీళ్ళు. చిన్న చిన్న వ్యాపారాల గురించి మాట్లాడదాం, పెద్ద పెద్ద వ్యాపారాల గురించి కాదు. ఏమీ నడపలేదు. వ్యవసాయ రంగంలో ఉన్నారు, చెరుకు వేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించాడు, వీడు చెరుకు వేయలేదు, పత్తి వేసాడు, అది నాశనమైంది. వ్యాపార రంగం అలాగా, శ్రామిక శక్తి అలా పోయింది. ఇక ఈ యొక్క మీనరాశిలో ఉన్నవారు బాగుగా ఉన్నవాళ్ళు ఎవరయ్యా? అధికంగా బాగా ఏలినాటి శని ఉన్నా కూడా బాగుగా ఉన్నవాళ్ళు అంటే బంగారు వ్యాపారం బాగున్నారు. గోల్డ్ వ్యాపారం, గోల్డ్ మర్చెంట్ చేసేవాళ్ళు, బంగారం వృత్తికారులు చెప్తుంది. ఆభరణాలు తయారు చేసి కూడా బాగుండడం చెప్పట్లేదు, బంగారాన్ని అమ్మి కొని చేస్తారు కదా గోల్డ్ బిజినెస్, వాళ్ళు బాగున్నారు. అత్యధికమైన లాభదాయకమైన ఫలితాలు ఈ యొక్క బంగారు వర్తకులకు లాభిస్తుంది. నెక్స్ట్ గారు, అలాగే వ్యాపారస్తులు అంతంత మాత్రమే ఉంది, కొంచెం వీళ్ళకి వివాహ ప్రయత్నాలు ఏమన్నా చేసుకుంటే ఏమన్నా ఆశాజనక ఫలితాలు ఉన్నాయంటారు? నిర్మమాటంగా చెప్పాలంటే డిసెంబర్ నెల దాకా వీళ్ళకి వివాహ విధానంలో ఏ విధమైన ఫలితము రాదు. డిసెంబర్ నెల రావాలి. డిసెంబర్ నెల కాడి నుంచి కొన్ని గ్రహముల మార్పులు చెందడం వల్ల శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. అప్పుడు వివాహాలు జరుగుతాయి, వివాహ ప్రయత్నాలు కూడా జరుగుతాయి. వివాహాలు జరగడం, వివాహం కాని వాళ్ళు వివాహం జరుగుతుంది అనుకుంటారు, రైటే? వివాహం చేయవలసిన వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ ప్రయత్నాలు కూడా అప్పుడు బాగా ఫలితాయి. అంటే ఇప్పటి నుంచి ప్రయత్నం మానవ లేదు, నేను మానవ ప్రయత్నం ఎప్పుడు చేయాలి. అక్టోబర్ది మధ్యలో నవంబర్ ఉంది, ఆ తర్వాత డిసెంబర్ నెలలో
శుభదాయకమైన ఇంట కుంభరాశి మీనరాశి వారి ఇంట డిసెంబర్ నెలలో శుభ అప్పుడు వస్తుంది. గురుగారు మనం మాట్లాడుకున్నాం ఆర్థికంగా అంతంత మాత్రం మాట్లాడుకున్నాం, కనీసం ఆరోగ్యం బాగానే ఉన్నారంటారా? ఏలినాటి శని ప్రభావంలో మీనరాశి వారికి ఇప్పటికి వచ్చిన అనారోగ్య విధానం ఏమీ నష్టం కాదు. తదుపరి నెల డిసెంబర్ నెల వెళ్ళిన తర్వాత హృదయ సంబంధమైన వ్యాధులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, అనారోగ్యమైనవి అవి సరి చూస్తారు. అంటే ఎప్పుడు వస్తుంది? జనవరి నెల 23వ తారీఖు తర్వాత నుంచి వస్తుంది. జనవరి నెల 23వ తర్వాత అంటే 2025వ జనవరి నెల 23వ తారీఖు నుంచి ఇలాగ అనారోగ్యం అనేది చవి చూస్తారు మీనరాశి వాళ్ళు. అంతవరకు ఇప్పుడు అంటారా ఏమి నష్టం లేదు, బాధ లేదు, బెంగ లేదు, కానీ ఇలా ఎప్పుడు బెంగ అంటే ఆదాయం పడిపోయింది. ఇక్కడ ఆదాయం లేని వాడి దగ్గర ఏం చేయలేం, ఆడేం చేయలేడు, చేయడానికి అవకాశం లేదు. నువ్వైనా నేనైనా జేబులో ఒక 1000 రూపాయలు ఉంటే జలసాలు చేద్దాం. 20 రూపాయలు కాదు కదా, నీ దగ్గర 10 రూపాయలు నువ్వు జలస ఏం చేస్తావు, ఆనందంగా ఉంటావు. ఆదాయం అయిపోయింది కదా మీనరాశికి. అలాగే రాశి వారికి విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందంటారు? మరి విద్యార్థుల విధానంలో చెప్పుకోవాలంటే నిపుణతత్వ యోగాన్ని చూపించబడుతుంది. నిపుణతత్వ యోగం అంటే బుధాదిత్య యోగము అంటారు. అది ఆ గ్రహ దృష్టి వీళ్ళకి మీనరాశి వారిని పడినందు వల్ల శుభదాయకమైన ఫలితములు పొందుతారు, ఆశించినటువంటి ర్యాంకుల్ని సాధించగలుగుతారు. అక్టోబర్ నెలలో అత్యధిక ముందు చెప్పండి, అక్టోబర్ నెలలో చాలా ఫలితాలు పొందుతున్నారు విద్యార్థులు. గురుగారు అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీరు మంచి ఫలితాలు పొందుతారంటారు? గత నెలలో చెప్పాను, సెప్టెంబర్ నెలలో చెప్పాను, సేమ్ అదే పరిహారం మళ్ళీ చెప్తున్నాను. దత్తాత్రేయ స్వామిని దక్షిణామూర్తిని ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని దక్షిణామూర్తి అంటే సర్వ విద్యలకు ఆధిపత్యాన్ని వహించిన వాడు, సర్వ తంత్ర యంత్ర మంత్ర విధానాల్ని కూడా హరింపజేసుకోగలిగిన వాడు, అంతటి ప్రయోగమైన చేశాడు అంటే పూర్వకాలం అనుకుని సాధకులు చేశారు చిల్లంగులు చేశారని అటువంటివన్నీ హరింపజేసేది దత్త ఈ యొక్క దక్షిణామూర్తి లలితాదేవి యొక్క భర్త. లలిత రాజరాజేశ్వరి మాతకి ఆదిశక్తికి చెప్పాలి అంటే భర్తగా ఉన్నాడు దక్షిణామూర్తి. కాబట్టి దక్షిణామూర్తి యొక్క ఆలయానికి వెళ్ళండి, ఉంటాయి కొంచెం అరుదుగా ఉంటాయి. దక్షిణామూర్తి ఆలయం లేదండి ఏం చేయాలండి, మీరు శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేసినప్పుడు ఆ పంతులు గారితో చెప్పండి దక్షిణామూర్తిని కూడా కొలిచే విధంగా సంకల్పం చెప్పండి అని చెప్తే అలా చెప్తారు. ఆ సంకల్ప విధానంలో దక్షిణామూర్తిని కలుపుతారు, అప్పుడు మీరు చేస్తున్న శివలింగం దక్షిణామూర్తిగా మారుతారు. ఆ రకంగా చేయండి దక్షిణామూర్తి. అలాగే దత్త విధానం ఎందుకు చేసుకున్నాను, దత్త విధానం ఎందుకు తీసుకున్నాను, ఇక్కడ ఆర్థికపరమైన ఇబ్బందులతోటి నరఘోష విధానాలు కోటుడి ఇలాంటివన్నీ ఉంటాయి. ఆర్థికపరమైన ఇబ్బంది ఎక్కువగా ఉంది పరిస్థితి. ఆర్థికపరమైన ఇబ్బంది తొలగాలంటే దత్తుడిని చేసుకోవాలి. ఇదే విషయం కన్యరాశికి చెప్పాను, మళ్ళీ ఇక్కడ చెప్తాను. మీనరాశికి కన్యరాశి సంసప్తకాలం, కన్యరాశి మీన